నారాజు నా తండ్రి, లోకాల నేలేవు నారాజు నా తండ్రి, నీవేనయ్యా నా తల్లి. సల్లంగుండాలి నీ కడుపు సల్లంగుండాలి, దానము చేయండి నా తల్లి దానము చేయండి. ఏం చెప్తాం తల్లే, మా రాజు లెక్క ఉండాలి మీరంతా, మా తల్లి దానం చేయండి తల్లే, నీ కడుపు సల్లంగా ఉండాలి తల్లే. తల్లే పాత బట్టలు ఉంటే ఇచ్చుకోండి అమ్మా. ఇంకోసారి ఇస్తాలే. మా తమ్ముడు? మీ తమ్ముడు బాగున్నాడా? బానే ఉన్నాడు మా. వానికి ఏమైనా గుడలు ఉంటే చూడండి మా. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇష్టం పోయొచ్చా తల్లే? మా అలా వచ్చేది మా తల్లే. అశోకుడు రోడ్ల ఇరువురి చెట్లు నాటించాను, దానికి మనకు ఆరోగ్యంగా ఉండాలని. ఎంత సంపాదించావు ఈరోజు? ఏం చెప్తాం తమ్ముడు, ఏమో కూటికి గంజుకు వచ్చింది తమ్ముడు. రేపు మార్నింగ్ 2000 కట్టాలి హెడ్ ప్రిన్సిపాల్కి. 2000 లెక్క కట్టాలని చెప్పినావు కదా, 10 నుంచి తిరుగుతానే ఉండా. లేదు నాకు కావాలనే, లేదంటే నేను చదివేసి మానేస్తాను. వద్దు తమ్ముడు, నువ్వు బాగా చదవాలనైనా, చదివి ప్రయోజకుడు కావాలి, అందుకని నేను మళ్ళీ వెళ్తాను ఆయన. ఇప్పుడు అలా అయితే నాకు డబ్బులు కావాలి, తీసుకొని వస్తాను అన్న. తలాడుతాము భాగవతం చెబుతాము, నా తల్లి రావమ్మ నా తల్లి రావమ్మ. ధర్మప్రభులు ధర్మం చేయండి అయ్యా, ధర్మప్రభులు ధర్మం చేసుకోండి అయ్యా. తల్లి పాడండి నాన్న, మాదాకాలం తల్లే. హలో, ఏ మన 10,000 లెక్క తీసుకున్నావు, ఎప్పుడు ఇచ్చావు? నా కొడుక నువ్వు రేపొద్దున 5 గంటల నాకు ఇవ్వబోతే నా కొడుకు నీ చెప్పులు కొట్టిన తెస్తా. నా కొడుక నువ్వు రా బినే, వడ్డీ కట్టలే ఇంకెంతవరకు, నాకు వడ్డీ ఎప్పుడు కొడతాను నా కొడుకను. వాట్సాప్ కొత్త వీడియో వచ్చింది, అయ్యా ఇలా వచ్చావు అయ్యా? దండాలయ్యా బాండారయ్యా బాణంలే. నాకు పైసలు కావాలి జవాకా నాకు. మొన్న 250 రూపాయలు తీసుకునే అమౌంట్, దీనికి వడ్డీ 700 అయింది, ఎప్పుడు ఇచ్చావు? 700 వడ్డీ అంటే ఎంతయ్యా? కళ్ళి రాజ్యం వెళుతుంది లోకంలో. అలాంటప్పుడు వడ్డీ తీసుకోకూడదురా, 250 రూపాయలు ఎప్పుడు ఇచ్చావు నేను నాకును? అయ్యా నా తమ్ముడు నీకు ఎరికే కదా అయ్యా. ఎరికే అయ్యా పక్కన నా లెక్క ఎప్పుడు ఇచ్చావు నాకు? అతగాడికి 2000 ఈ లెక్క కట్టాలయ్యా, కళాశాలకు పోతున్నాడు కదయ్యా. నాకు పాత మొండబడ్డ వరకు నేను అమ్ముడు ఇయ్యాను నీకు, నాకు 700 అదే 250 రూపాయలు అమ్ముడు తెచ్చింది. ఏం లేదు పట్టుకుంటా మహారాజా. అయినద్దు అమ్ముడు మహారాజా. అయిన చేయలే అయ్యా, అదుకో అయ్యా. అయ్యా తండ్రి అయ్యా, మహారాజా పాత ముందు కొట్టి నువ్వు వచ్చేసా. మహారాజా దండాలయ్యా నీకు మాంచల్ అయ్యా. అమ్మ అయ్యా 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 అయ్యా, 10 రూపాయలు వడ్డీ వచ్చేస్తా. లేకపోతే అయ్యా 10 రూపాయలు వడ్డీ ఏంది అయ్యా? నేను పీకోనయ్యా కాబట్టి 10 రూపాయలు. దేవుడా నమ్మకం చూస్తే వదిలేయన అన్న. నేనయ్యా వదిలేయ్యా, 10 రూపాయలు వడ్డీ వచ్చేస్తా. గుర్తుంది కదా 10 రూపాయలు వడ్డీ వచ్చేస్తా, లేకపోతే అయ్యాను. సరే అయ్యా 2000 ఇస్తా ఇప్పటికి. సరేనా ఇయ్యండి అయ్యా, ఇయ్యండి తండ్రి అయ్యా. మహారాజు మహారాజు తండ్రి, నీకేం తక్కువ సారా? ఇంకా ఏం పని, నీకేం తక్కువలే. ఆ ముందు ఎవరాలా నడిచి ముందు పెనాలతో గిల్లింగ్ చేస్తున్నాండి. తమ్ముడు చదువుతానవు నాన్న, ఇదో నాన్న పైకం ముట్టింది, ఆ దొరగారి దగ్గర అప్పు చేసి తీసుకొచ్చాను నాన్న. దొర 10 రూపాయలు వడ్డీ తీసుకున్నాడు, నువ్వు బాగా చదువుకొని పెద్ద ప్రయోజకుడు అవుతానని నాకు మాట ఇవ్వు. ఓకే నాన్న, సాయంకాలం బండికి వెళ్ళు.
ఏం లేదండి, ఇది జాబ్ వచ్చింది. జాబ్? చదువు రాదు నాకు, చదివి వినిపియండి కాస్త. ఎక్కడి నుండి అండి? చదువుతున్నా. మీ తమ్ముడు కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చినాడు. ఏమో మా ఫస్ట్ క్లాస్లో వచ్చినాడేమో మా తమ్ముడు. చదువుతాను ఒక నిమిషం ముందు. చదవండి సార్. నమస్కారం, నేను కాకతీయ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డిని. మంచి ఆయన, ఆయన రవీంద్రనాథ్ రెడ్డి గారు సల్లంగా ఉండాలి దేవుడా. ఉండి ఒక నిమిషం ముందు. సరే, మీ తమ్ముడు మాణిక్యం చెడు వ్యసనాలకు అలవాటు చేసుకున్నాడు. మద్యం పేకాట ఇలా. ఏంది మద్యము పేకాట? మీ తమ్ముడు బేకారం ఇందులో ఉంది. మీ తమ్ముడు గత 20 రోజుల నుంచి కాలేజీకి రావడం లేదు. 20 రోజులు? ఒక 30 రోజుల కిందట 2000 లెక్క తీసుకుని పోయి కాలేజీ ఫీజు కడతానన్నాడు. దీంతో కాలేజీ ఫీజు కట్టలేదు అన్నమాట. అయితే మీ తమ్ముడు కాలేజీకి రాకుండా కాలేజీ నుంచి తీసివేయబడను. ఇట్లు ప్రిన్సిపాల్. దేవుడా, నా పరిస్థితి ఏంది నాయన? ఇప్పుడు నాకు బీర్ బాటిల్స్ డబ్బులు కావాలరా. ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నాకు కావాలి ఇప్పుడు. తమ్ముడు. సరేనా తమ్ముడు. దగ్గరికి రాను. ఎలా ఉండవు నాన్న? ఏంటి ఇలా వచ్చావు? కాలేజీ నుంచి ప్రిన్సిపాల్ ద్వారా గారు కాల్ చేసి అదే ఉత్తరం పంపించినారు. చేయని ఏం చేయమంటావు? కాలేజీకి పోలేదంట నాన్న. మందు తాగడానికి మందు లేదు నాకు, సిగరెట్ లేదు. ఏం చేయమంటావు? నువ్వు ఉన్నావు వేస్ట్. నువ్వు అన్నవి కాదు అన్నీ నాకు అడ్డం నీ వల్ల. నువ్వు పేకాట ఆడుతున్నావంట, మందు తాగుతున్నావంట. ఐ డోంట్ నో, నేను ఆడతాను. ఏం చేయాలి? నిన్ను ఎంత కష్టపడి ఉంటాను అనుకుంటున్నావా? నిన్ను ఎంత కష్టపడి చదివించిన నాకేమైనా సంబంధం లేదు. నాకు ఇప్పుడు మందుకు డబ్బులు కావాలి. ఏం చేస్తావు చెయ్యి, నాకు డబ్బులు కావాలి. ఇలా తయారయ్యావు నాన్న? చెయ్యి జరుగు. వీధి భాగాతలు ఆడుకునేవాడివి నువ్వు, నాకు చేయి తగిలిస్తావా? మన వృత్తి ధర్మం నాయన అది. నేను లేను కదా, నేను లేను. నువ్వున్నావు, నీలాంటి విధవలాగా నేను లేను కదా. నువ్వు విధవు కాబట్టి ఇలా ఉన్నావు. నేనేం చేసినా నమ్ముతావు కాబట్టి నేను నమ్మిస్తున్నా. నేను చదివించినా కదా, నేను సాకింద పెద్ద చేయొచ్చే. ఈ రోజు నాకు డబ్బులు లేవు నాయన. అన్నం చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది బాబు. అలా నాకు నాయన నేను లేదు బాబు. అన్న మందు మానే, మందు మానే, మందు మద్యం మానేసి దానికోసం నీకోసం అనుకున్నా. అప్పుడు అప్పు చేసిన సాహుకారు దగ్గర అప్పు చేసిన నీకు తెలుసు కదా నాయన. తీసుకో. లేదు నాయన. తమ్ముడిని చాకే అంటున్నావు కదా, చాకు మరి. ఏంది తమ్ముడు ఇలా తయారయ్యావు నాయన? తమ్ముడు వదిలి, నన్ను వదిలి. నేను ఇడుస్తాను. తమ్ముడు వదిలి. చి, నువ్వు ఒక అన్నవేనా? తమ్ముడు నిన్ను చిన్నప్పటి నుంచి గారాభాగం చూసుకునే. నీ 5 ఏళ్ళకే తల్లి చనిపోతే, మన పుట్టినప్పుడే నాయన చనిపోతే నీకు ఎన్నో గుర్తు చేసినా కదా నాయన, చదివించినా కదా నాయన. నిన్ను చిన్నప్పటి నుంచి నా భుజాల మీద ఎత్తుకున్న సాయికి నేను వీధి నాటకాలు వేసుకునేటోని. ఆ వీధి నాటకాల వల్ల నేను ఆయన నాకు చదువు లేకుండా పోయింది. అమ్మ నాన్న ఉంటే నేను ఏదో నేను డాక్టర్ అయింది నాయన. నా డాక్టర్ నువ్వు కావాలి నాయన. నా ఆశలన్నీ నీ మీదనే పెట్టుకునే నాయన. నాయన మందు మానేరా దొంగకొల గురునాథం. ఏ, నా పేరు గురునాథం ఒకటే. దొంగకొల గురునాథం. దొంగకొల గురునాథం నేను పిలిచేదట్ట. వీధి నాటకాల రంగయ్య డబ్బులు ఇమ్మన్నాడు. అంతందే వడ్డీ అసలు అంతంది. అదే కదా, అదో తీసుకో. ఏమైనా వారా పెట్టినామని వడ్డీ వడ్డీ వ్యాపారం మానేరా? మీరు అనుమతి సక్కంగా ఉండరా? ఏ బోయ్ నా బో, నా ఎత్తా నేను మళ్ళా ముందు బయట పంపిండ్రీ.